తాయి అందుకనే తన బిడ్డకి ఏమని పేరు పెట్టుకున్నా అంటే నది అని పెట్టింది. బిడ్డ పేరు నది. నదిని ప్రేమించాడు. ముఖ్యంగా పాలమూరు గోసను పాడిండు సాయిచంద్. పాలమూరు కరువు దుఃఖాన్ని పాటలుగా పాడిండు. ఆ తర్వాత ఆ గోస తీరి చెరువులు నిండి మత్తడి దుంకి పాలమూరులో బంగారు పంటలు పండుతున్న సన్నివేశాన్ని కూడా అంతే ఉద్విగ్నతతో అంతే ఒక ఆనందంతో కూడా సాయి పాడింది. ఈ మొత్తం పరిణామానికి సాక్షి పాలమూరు ప్రజల ప్రతినిధి సాయిచంద్కి ఎంతో ఆత్మీయులు. కేసీఆర్ గారికి ఉద్యమకాలం నుంచి వెన్నంటి ఉండి ఆయన కుడిభుజంగా మెదిలి పాలమూరు కరువు తీర్చడంలో కేసీఆర్ గారితో పాటు అడుగులు అడుగు వేసి నీళ్ల నిరంజన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నటువంటి నిరంజన్ రెడ్డి గారిని ఇప్పుడు వేదిక మీదకి వచ్చి సాయి సంస్మరణలో నాలుగు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంస్మరణ సభ నిర్వాహకురాలు వర్ధంతి, మొదటి వర్ధంతి సోదరి శ్రీమతి రజని, ఈ కార్యక్రమ నిర్వాహకులు, శాసన మండలి సభ్యులు, సుప్రసిద్ధ కవి రచయిత గాయకులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు, పలువురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కూడా వచ్చున్నారు పేరు పేరున అందరికీ, పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, సోదరి సునీత గారు, సోదరులు రసమయ్య బాలకృష్ణ గారు, సోదరులు నరేందర్ రెడ్డి గారు, సోదరులు వెంకట్ గారు, వెంకటరాములు గారు, రామచంద్ర నాయక్ గారు, ఇంకా పలువురు రామమూర్తి గారు, చాలామంది వచ్చున్నారు. సాయి అభిమానులు, బంధుమిత్రులు, స్నేహితులు, కళాకారులు, మా దేవిప్రసాద్ అన్న, చాలామంది, ఎర్రోళ్ళ శ్రీనివాస్, వాళ్ళ పలువురు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కూడా వచ్చున్నారు. వాళ్ళందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. అందరం పుడుతుంటాం, గిడుతుంటాం, అందరికీ తెలిసిన విషయమే. బ్రతికుండేటువంటి వాళ్ళలో చాలామంది రోజు చచ్చిపోతూనే ఉంటారు. జీవితాన్ని సార్థకతం చేసుకునేటువంటి యోగ్యత లేకనో, అశ్రద్ధతోనో కొద్దిమంది మరణించిన తర్వాత జీవిస్తారు, శాశ్వతంగా జీవిస్తారు. అట్లా మరణానంతరం కూడా జీవించేటువంటి అరుదైనటువంటి వ్యక్తులలో సాయిచంద్ ఒకరు. అందుకే ఆయన అమరుడు. జీవించినంతకాలం చాలా తేజస్సుతో, చాలా పదునుగా మాట్లాడి, సాయి కేవలం గాయకుడు కాదు, కాలం కలిసి వస్తే చట్టసభలలో ఉండి ఉండాల్సినటువంటి వ్యక్తి, ఆ అర్హత దక్షత ఉన్నటువంటి వ్యక్తి. అది ఆనాడే చెప్పినాం, కానీ కాలం ఆయన మధ్యలో కాటేసి తీసుకొని పోయింది. సాయి గాత్రం పోయిన శాసనసభ ఎన్నికలలో ఉండి ఉంటే బహుశా ఇంకో 5-10 సీట్లు బార్డర్లో పోయినటువంటి సీట్లని కూడా వచ్చేవేమో అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో మేము అనుకున్నాం. ఈ సభకు వచ్చి కూర్చుంటున్న సమయంలో, అందరు సెటిల్ అయ్యేటువంటి సమయంలో, నిర్వాహకులు తమ్ముడు ఎర్రవల్లి శ్రీనివాస్ గారు కానీ, దేశపతి గారు కానీ, అందరు నిర్వాహకులు అంతా కూడా అనేక సందర్భాల్లో మన వాళ్ళందరినీ కొద్ది సమయంలోనే ఇక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ కాండి కూర్చోండి అని చెప్పడానికి నానా దంటాలు పడాల్సి వచ్చింది. 5-10 లక్షల మంది సభ జరిగేటువంటి చోట ఒక్కరు కూడా కదలకుండా నిశ్శబ్దంగా అశాంతం సాయిని ఫాలో అయ్యేంత సమ్మోహన శక్తి ప్రదర్శించినటువంటి అద్భుతమైనటువంటి పాటగాడు, మాటగాడు సాయి. అట్లా అలవోకగా సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ప్రజల గుండెల్ని అట్లా పిండి వేయగలిగినంత శక్తిని ప్రదర్శించగలిగినటువంటి అద్భుతమైనటువంటి గాత్రం, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, అద్భుతమైనటువంటి వక్త సాయి. అనేక సభలు కలిసి పంచుకున్నాం. నాకంటే 2 దశాబ్దాల పైబడే చిన్నవాడు,
ఇంకా ఎక్కువ ఇచ్చినవాడు అనుకుంటా. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏ విద్యార్థి సంఘంలో పనిచేసినాను, ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు అదే విద్యార్థి సంఘంలో పనిచేయడం ఒక యాదృచ్ఛికమైనా కూడా అన్నింటికి మించి పాలమూరు కరువు జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి వాడు, కష్టాలని చూసినవాడు, కరువు నేల దుఃఖాన్ని కళ్ళారా చూసినటువంటి వాడు. గోరటి పాటలు కావచ్చు, మిత్రపాటలు కావచ్చు, తెలంగాణలోని అనేక మంది యొక్క అద్భుతమైనటువంటి పాటల్ని, పాటలో ఉండేటువంటి సాహిత్యానికి 100% మెరుగులద్ది రిఫైన్ చేసి ఆ పాటను అట్లా గుండెల్లోకి తీసుకుపోయినటువంటి మహాగాత్రం సాయి. మిట్టపల్లి సురేందరు ఈ సంస్మరణ సంచికలో ఆయన చెప్పినటువంటి మాటలు చూసినాను ఇందాక. నేను రాసినటువంటి పాట, ఆ పాటకు నిజంగా ప్రాణం పోసింది సాయి అన్నాడు. అంత గొప్పగా నేను పాట రాసిన కానీ రాసిన దానికంటే ఎక్కువ ప్రాణం పోసింది సాయి అని చెప్పాడు. అట్లా 2011లో ఆ పాట ఏదైతే వచ్చిందో, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు అనేటువంటి పాట, తెలంగాణలో ఉండేటువంటి ఫలానా గుండెను కదిలియలేదు, ఫలానా గుండెకు తడి తగలలేదు అనడానికి ఆస్కారం లేనంత గొప్పగా సాయి ఆ పాటను పాపులర్ చేసి కదిలించేసింది. అది బహుశా కొంతకాలం తర్వాత భవిష్యత్తులో సాయి చంద్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు, రచయిత, కవి, గాయకుడు, వక్త అమరుడైతాడు, ఆయన పేరు మీద గుర్తుపెట్టుకోవాలని చెప్పే కావచ్చు ఆ ఊరికి అమర చింత అని పెట్టినారు. చింత అంటే శాశ్వతంగా ఆలోచించాల్సిందే, చింత చేయాల్సిందే, ఆ అమరుడు యొక్క అమర చింత. ఆ అమర చింతకు సల్యూట్, పాలమూరు మట్టికి సల్యూట్, తెలంగాణకు సల్యూట్. సాయి ఉంటాడు మన వ్యాధిలో, ఉంటాడు ఎప్పుడు, ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు. సాయి కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా సాయి సహచరి రజనికి ఎక్కడ ఏ లోటు రాకుండా హరీష్ రావు గారు ఉన్నారో ఆయనతో పాటు మేమందరం ఉంటామమ్మా. చింత చేయొద్దు ఎప్పుడు కూడా, ఏ విషయానికి చింత చేయొద్దు. నీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, నీ ఆలోచనలకు అండగా అన్ని సందర్భాల్లో ఉంటామని చెప్పి ఆ జిల్లా నుంచి సాయితో కలిసి అనేక సందర్భాల్లో మాట్లాడినాం, అనేక గంటలు మాట్లాడినాం, అనేక సార్లు ప్రయాణం చేసినాం. జూన్2 రాష్ట్రావతరణ దినం వనపర్తి జిల్లాలో ఆయన పాల్గొన్నాడు. నాకు వనపర్తికి రావాలంటే చాలా ఆనందంగా ఉంటుందన్న, నా జిల్లా అయినందుకంటే కూడా మీ దగ్గరికి రావాలంటే ఎక్కువ ఆనందంగా ఉంటుందని ముచ్చటపడేటువంటి వాడు. ఆ రోజు తను చేసినటువంటి ఉపన్యాసం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తదుపరి అక్కడ రైతు వేదికలో ఒక రోజు మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసం ఇప్పటికి ఉంది. అద్భుతమైనటువంటి ఉపన్యాసం, మీరు నమ్మరు అసలు ఎంత గొప్ప ఉపన్యాసం. బహుశా మళ్ళా సాయిని మాట్లాడమన్నా అదే ఉపన్యాసం, అదే సందర్భాన్ని ఉదహరించి అంత గొప్పగా మాట్లాడాము, అంత గొప్పగా మాట్లాడింది ఆ రోజు, అంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. దురదృష్టవశాత్తు ఇవాళ దినన్నాడు గుండెపోటుతో మనకు దూరమైనాడు భౌతికంగా. ఇవాళ ఆయన అప్పుడే మొన్న రజని అన్న 29 కార్యక్రమం తలపెట్టినాము, హరీష్ అన్నని కలిసి వచ్చిన చేద్దామని చెప్పి మొత్తం భరోసా ఇచ్చినారు అన్ననే అంటే సంతోషం అని చెప్పిన అప్పుడే ఏడాది అయిందా అన్నానే, అప్పుడే ఏడాది అనిపించలే. కాలం మన చేతిలో ఉండదు, సాగుతానే ఉంటుంది. కాలంలో మనం అంతర్భాగమై ఆ కాలం మనకు ప్రజలకు అనుకూలంగా బరల్చేటట్లు శక్తివంచన లేకుండా కృషి చేయడమే మనం మనుషులుగా చేయాల్సినటువంటి పని. పరీక్ష సమయం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి వాళ్ళే నిజమైన ఉద్యమ స్ఫూర్తిని చూపిస్తారు. ఇలా తెలంగాణ సమాజం కొన్ని ఒడిదొడుకుల మధ్యలో ఉంది. ఎన్నికల ఫలితాలను బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి ప్రజాబలాన్ని అంచనా వేసేటువంటి ఓ కృత్రిమ వాతావరణం నెలకొని ఉంది, కానీ అది శాశ్వతం కాదు. అంతిమంగా తెలంగాణ విశ్వాస నిశ్వాసలే శాశ్వతం. తెలంగాణ కోసం మనం అందరం ఉన్నాం. తెలంగాణ కోసం ఉన్నటువంటి సాయిని యాద్ చేసుకోవడం అంటే తెలంగాణ నిలబెట్టుకోవడమే అని చెప్పి మనం అందరం కూడా పునఃప్రతిజ్ఞ బూనాలని చెప్పి కోరుతూ సెలవు. నమస్కారం అందరికీ. జోహర్లా మరవీర్లకు.